అయితే ఇప్పుడు మీరు మాట్లాడుతుండగా ఒకటి చెప్పారు, ప్రేక్షకులే వాళ్ళు జడ్జెస్ అని. కలేజా సినిమా విషయంలో త్రివిక్రమ్ గారు మీకు ఇంత క్లోజ్ కాబట్టి ఆ సినిమా గురించే మాట్లాడుతున్నారు. అది చిన్న బుల్లితెరలో, చిన్న టీవీల్లో అందరూ ఎన్నిసార్లు వేసినా చూస్తారు. నా ఫేవరెట్ ఫిల్మ్ కూడా, వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫిల్మ్స్ లాగా. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. నేను బయట నుంచి కూడా విన్నాను, నాకు దగ్గరగా ఉన్న వాళ్ళ నుంచి. కలేజా సినిమా ఇలా తీసిన తర్వాత అంత బాగా తీసినా ప్రేక్షకులు ఆదరించలేదు కాబట్టి త్రివిక్రమ్ గారు ఆ కోపంతో తర్వాత ఒక సినిమా తీశారు, అది అలా అయ్యింది, దాన్ని ఆదరించారు. సరేలే, వాళ్ళు కూడా ఇలాంటివి చూసి ఫార్ములాస్ మార్చుకుంటున్నట్లున్నారు అని చెప్పి అనిపించింది. మీకు అనిపించింది ఆ డిఫరెన్స్ ఏమన్నా? కలేజా సినిమా అంత బాధిస్తే ఎందుకు అలా అయ్యింది అని. ఏమండి, అది కొన్ని సినిమాలు, ఇప్పుడు శంకరాభరణం సినిమా ఉంది, మీరు నిజంగా మన పూర్ణోదయ వాళ్ళని కానీ ఎవరినన్నా నాగేశ్వరరావు గారు లేరు కాబట్టి అడగండి, అది రిలీజ్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో అడగండి, ఎన్ని సంవత్సరాలు దాని బాక్స్లో ఉండిపోయింది, ల్యాబ్స్లో ఉండిపోయింది అని అడగండి. బయటకు వచ్చిన తర్వాత జనాలు చూసారు, ఆ టైంకి కనెక్ట్ అయింది, ఆ టైంకి కనెక్ట్ అయింది. యా, టైంకి కనెక్ట్ అవ్వదు ఒక్కొక్కసారి. సో ఒక్కొక్క సినిమా ఒక్కొక్కసారి కనెక్ట్ అవ్వదు. ఇప్పుడు భగీరథ సినిమా ఆ రోజున అందరూ బాగుందన్నారు కానీ అది పెద్ద హిట్ కాలే. ఇవాళకి ఇవాళకి బాగుందంటారు. అవును, నిజం. ఎన్నిసార్లు వేసినా చూస్తాం. త్రివిక్రమ్ త్రివిక్రమ్ కాబట్టి మనం ఎక్కువ ఆలోచిస్తాం అంతే, త్రివిక్రమ్ కాబట్టి మనం ఎక్కువ మాట్లాడతాం. సో అదర్వైజ్ ఏంటంటే కొన్ని అలా మర్చిపోతూ వెళ్ళిపోతూ ఉంటాం మనం కూడా, కంఫర్టబుల్గా మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. మనకి ఇంట్రెస్ట్ ఉంది, మనకి నచ్చింది, జనాలకు ఎందుకు నచ్చలేదు అని క్వశ్చన్ తోటి ఎక్కువ ట్రావెల్ అవుతాం. అంటే ఒక్కొక్కసారి ఆడిటోరియం కనెక్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి కనెక్ట్ అవ్వదు. అలా కనెక్ట్ అవ్వలేదు కాబట్టి మంచి సినిమా కాదని చెప్పలేము. అది ఆడియన్స్కి ఆ టైంలో అక్కడున్న పరిస్థితులను బట్టి వాళ్ళ మూడ్ సెట్ మూడ్ మైండ్ సెట్ని బట్టి అది కనెక్ట్ అవుతాయి తప్ప దానికి నువ్వు మంచి సినిమా దీనికి ఏమి. అది ఇప్పుడు వచ్చుంటే చాలా హిట్ అయ్యేదేమో, ఇప్పుడు ట్రెండ్ అలా ఉందేమో. ఊహ ఊహ అది జనాలకి ఎప్పుడు ఎలా కనెక్ట్ అవుతుందో తెలియదు, చాలా చాలా విషయాలు తెలియదు. ఇప్పుడు అదే సినిమా బాగుంది కదా అని మరో చరిత్ర మళ్ళీ తీసామనుకోండి ఏమవుతుంది? ఆడిటోరియము అంటే థియేటర్కి వచ్చే యావరేజ్ ఏజ్ ఫస్ట్ ఇంపార్టెంట్ అండి మనకి, ఆ ఏజ్కి టార్గెట్ చేస్తాం మనం. ఇప్పుడు థియేటర్ యావరేజ్ ఏజ్ 29 ఇయర్స్ అనుకోండి, 29 ఇయర్స్లో వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాడు ఎక్స్పోజ్ అవుతున్న సినిమాలు ఏంటి, సో అవన్నీ చూసుకుని మనం సినిమా చేస్తాం. టార్గెట్ చాలా క్లియర్గా ఉంటుంది అండి, థియేటర్కి చాలా క్లియర్గా ఉంటుంది. మనం ఫ్యామిలీకి టార్గెట్ చేస్తున్నాం అంటే సంక్రాంతికి వస్తారు ఎక్కువ, సో హాలిడేస్కి టార్గెట్ చేస్తాం, సమ్మర్కి టార్గెట్ చేస్తున్నాం, ఎక్కువ మంది ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సో మనం తీసే సినిమాకి ప్రతి సినిమాకి టార్గెట్ ఉంటుందండి, ఏం పిచ్చోళ్ళు కాదు ఇక్కడ డబ్బులు పెట్టి తీసేవాళ్ళు. సో ఒక్కోసారి కనెక్ట్ అవుతుంది, ఒక్కోసారి కనెక్ట్ అవ్వదు అంతే. సో ఒకళ్ళకి కాదు కదా, హీరోకి నచ్చుతుంది, డైరెక్టర్కి నచ్చుతుంది, ప్రొడ్యూసర్కి నచ్చుతుంది, మ్యూజిక్ డైరెక్టర్కి నచ్చుతుంది, అందరు కలెక్టివ్ ప్రోగ్రెస్ సినిమా. సో ఒక్కోసారి ఆడిటోరియం కనెక్ట్ అవ్వలేదు కాబట్టి తేడా వస్తుంది రిజల్ట్. అంతేగాని అది మంచి సినిమా బాగలేదు చెత్త సినిమా ఇలాంటివి మనం ట్యాగులు పెట్టలేం అంతే. ఇది మరి ప్లస్ ఇప్పుడు రిలీజ్ అయ్యింటే బాగుండు, ఇవి మన ఆశ అంతే, మన హోప్ బాగుండేదే.